సూర్యాపేట జిల్లా మేలచేరం మండల కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మండలం కిష్టాపుర నుంచి భగీరథ నీళ్ళు రావాలి కానీ ఫోర్స్ తక్కువగా ఉండడంతో నీళ్ళ ట్యాంకు ఎక్కడం నీళ్ళ నీళ్లు ట్యాంకు ఎక్కడం లేదు దీంతో హాస్పిటల్ కంపౌండ్లో కొత్తగా ఓ బోర్వెల్ వేసి ట్యాంకు కనెక్షన్ ఇచ్చారు కొద్ది రోజులు మిషన్ భగీరథ వాటర్ బోర్ వాటర్ కలిపి సప్లై చేశారు నెల రోజులుగా భగీరథ వాటర్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో బోర్ వాటర్ బోర్ వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు ఏం చెప్పిండు బాతాల పోసేటి మనకు రాబోయే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్ళు ఇయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడు మీరు లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా ఫస్ట్ ఇటు రండి మీరే కరెక్ట్ లైవ్ చూస్తున్న లైవ్ చూస్తున్న సోదరులారా ఫస్ట్ లైక్ చేయండి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ ఊర్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా కేసీఆర్ ఏమన్నాడు అంటే ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు అని చెప్పిండు మీ ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా ఒక్కసారి వస్తే అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అవే ఇల్లు ఆగుతున్నారా ఇప్పుడు వస్తున్నాయి కదా కొన్ని వచ్చి ఇప్పుడు బోర్లు కలిసి వస్తుడు వేరే ఆగుడు వేరే యా గుడ్ మార్నింగ్ రఘు లేదన్నా నో 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 వస్తున్నాయి ఒక్క అని చెప్పి వస్తలే నో 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 లేదన్నా లేదా ఎదురు అదో అది పరిస్థితి మరి ఎందుకు మరి ఈ దొంగ మాటలు ఎందుకు నమ్ముతారు ఏక్ నెంబర్ దొంగ కేసీఆర్ అంటేనే బ్రోకర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు బ్రోకర్ల సంఘానికి బ్రోకర్ మాటలు ప్రేంకు మాటలకి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మి ఎందుకు ఓటేయాలి ఇదే బా ఇది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ వార్త ఎక్కడది జనగామ నుంచి వెలుగు నెట్వర్క్ వచ్చింది ఇక జనగామలో ఉన్నటువంటి ట్యాంక్ పరిస్థితి ఇదే జనగామకు పోయి ఇదే జనగామకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ నెలలో పోయినటువంటి బాతాల పోషెట్టి జనగామకు కాడ జనానికి ఓట్లాడేటప్పుడు ఏం చెప్పినా చూసావా ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా రైట్ ఒకప్పుడు మంచి నీళ్ళు అమ్మే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండేది ఇక్కడ ఇప్పుడైనా యాదనైనా అడిగినా ఏమైనా ఫ్యాక్టరీలు అంటే కొన్ని కొన్ని కనెక్షన్ కాదే కొన్ని ఉన్నాయి కానీ మాయామైతే కొద్ది రోజులు చెప్పి చెప్తా ఉన్నారు నీళ్ళు అమ్ముకునే ఫ్యాక్టరీలు వాళ్ళు పెట్టినారు వాళ్ళ గాలంలో మనం నీళ్ళు ఇంటింటికి సప్లై చేస్తా ఉన్నాం మించేదికి నల్ల ఇచ్చు ఈ తేడా ప్రజలు గమనించారు ఒకప్పుడు మంచి నీళ్ళు అమ్మే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండేవి ఇక్కడ ఇప్పుడైనా యాదైనా అడిగినా ఏమైనా ఫ్యాక్టరీలు అనేది కొన్ని కొన్ని కనెక్షన్ కాదే కొన్ని ఉన్నాయి కానీ మాయమైతే కొద్ది రోజులు చెప్పి చెప్తా ఉన్నారు నీళ్ళు అమ్ముకునే ఫ్యాక్టరీలు వాళ్ళు పెట్టినారు వాళ్ళ గాలంలో మనం నీళ్ళు ఇంటింటికి సప్లై చేస్తా ఉన్నాం మించేకి నల్లా ఈ తేడా ప్రజలు గమనించారు చూశారు కదా ఏక్ నంబర్ ఏక్ నంబర్ చోర్ మాటలు కాకపోతే జనగామ జిల్లాలో ఇలా జనగామకు వస్తా ఉన్నాడు ప్రజలారా ఇలా జనగామకు వస్తా ఉన్నాడు జనగామ సోదరులారా జనగామ ప్రజానికమా జనగామ జిల్లాలో ఉన్నటువంటి మేధావి వర్గమాతులారా నిరుద్యోగులారా రైతులారా మహిళలారా సోదరి సోదరి మనులారా జనగామ జిల్లాలో ఇలా ఎన్ని అబద్ధాలు చెప్తాడో చూద్దాం సరే ఆయన కనుక అబద్ధాలు చెప్పినట్టే రేప్స్ రేపు ఖచ్చితంగా కౌంటర్ ఎన్కౌంటర్ కౌంటర్ ఉంటుంది